హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి మార్నింగే తీసాను, అలాగే మార్నింగే అప్లోడ్ చేస్తాను. ఈ వ్లాగ్ వచ్చేసి బుధవారం రోజు అండి. నాకెందుకో ఈరోజు వ్లాగ్ చేయాలనిపించింది. అసలు నేను వ్లాగ్ చేయడానికి ఇష్టపడను, కాకపోతే అలవాటు చేసుకోవాలి, అందుకే ఇలా తీసాను. ఫస్ట్ నేను వంట దగ్గరికి వెళ్తున్నాను అనుకోకండి. అంతకుముందుకే నేను ఇంట్లో పని మొత్తం కంప్లీట్ చేశాను, ఇల్లు క్లీన్ చేసుకోవడం, బయట కడిగి ముగ్గేయడం అవన్నీ. కాకపోతే ఇంకా అవేంటి, గిన్నెలు వాష్ చేసేటివి ఉన్నాయి, అవన్నీ వంట అయిపోయాక అన్నీ ఒకసారి క్లీన్ చేద్దామని అక్కడ పెట్టేశాను. ఫస్ట్ అయితే అనిష వచ్చేసి నాతోనే లేస్తుందండి ఎర్లీ మార్నింగ్. తను లేసేసి నాకు పనికి మధ్యలో వస్తూ ఉంటుంది, డ్రెస్సెస్ అన్ని తడుపుకుంటుంది, వాటర్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. సో తను ఇంకా అలాగే చేసింది. తనకు స్నానం చేయించాను. చందు వచ్చేసరికి చందు నాయనకు వచ్చాడు, టిఫిన్ తినేసి తను తీసుకుని వెళ్ళిపోయాడు మాతే వంటకాడ దింపడానికి అని. ఆడ కొంచెం ఉంటే నేను ఈ టైంలో నేను కొంచెం పని రిలీఫ్ చేసుకోగలుగుతాను, లేకపోతే తను నేను కడిగేస్తా అంటది. ఏ పని చేసినా తను చేస్తానంటా ఉంటుంది. సో అందుకనే పంపించేసాను. తను ఎప్పుడు వస్తా తెలియదు కాబట్టి ముందు వంట పని కంప్లీట్ అవుతే తను వచ్చేసైనా రైస్ తింటుంది కదా అని ఆ విధంగా చేస్తున్నాను. ఇవి వచ్చేసి వంకాయలు అన్నమాట. సో ఇవి అంటే మామూలు వంకాయలు కాదు, ముళ్ళు వంకాయలు. అంటే వాటి కాడలకి ముళ్ళులు ఉంటాయి, కాకపోతే కర్రీ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది అండి. ఇంకా చాలా బాగుంటుంది. మీకు ఒకవేళ ముళ్ళు వంకాయలు తెలియకపోతే, లేకపోతే ఎక్కడన్నా కనబడినా తీసుకొచ్చుకొని కర్రీ చేసుకోండి. టేస్ట్ అయితే అన్ని వంకాయల కంటే ఈ వంకాయలు చాలా టేస్ట్ అనిపిస్తాయి. నేను చిన్నప్పుడు బాగా తినేదాన్ని, ఎక్కడికి వెళ్ళినా అవి దొరుకుతాయేమో అని చూసేదాన్ని. అంగడికి ఏమన్నా సూపర్ అది మార్కెట్ వెజిటేబుల్స్ మార్కెట్ అవన్నీ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళినప్పుడు ముళ్ళు వంకాయలు ఉంటాయా అని చూసేదాన్ని. ఎక్కడ కనవలేదు, సడన్గా నిన్న కనిపించాయి, అంటే మంగళవారం రోజు కనిపించాయి, తీసుకొచ్చుకున్నాను. ఇంకా అవి దాంట్లో టమాటాలు వేస్తే బాగోదు, ఓన్లీ అవి మాత్రమే వండుతేనే చాలా టేస్ట్ ఉంటుంది. అలా వాటర్లో సాల్ట్ వేసి వంకాయలు ఆలు అలా వేస్తే అవి బ్లాక్ కాకుండా ఉంటాయి, అందుకే అలా వేస్తున్నాను. ఇంకా ఈ వంకాయల గురించి మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి, ఎవరికంటే ఇష్టమో వాళ్ళు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు మనం ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ ఎవరైనా ఈ వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇలా నేను వెజిటేబుల్స్ కట్ చేస్తుంటే సడన్గా వాషింగ్ మిషన్లో బట్టలు వేయడం సడన్ గుర్తుకొచ్చింది. వేద్దాం అనుకున్నా, తర్వాత వేద్దాం అనుకున్నా, కాకపోతే మళ్ళీ తర్వాత గిన్నెలని తోమాలి కదా. సో ఇప్పుడు ఈ టైం నేను వంట చేసుకుంటుంటే దాని పని చేసుకుంటుంది కదా అని దాంట్లో బట్టలు వేసాను, వాటర్ పెట్టేస్తున్నాను. ఇది వచ్చేసి మేము అనుకోకుండా కొన్నామండి, 1 మంత్ అవుతుంది. అప్పుడు నాకు కొంచెం అంటే రిబ్ బోన్ ఫ్రాక్చర్ అయింది కదా పక్కటి ఎముక అంటారు. సో అప్పుడు నేను 2 మంత్స్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. మొన్న పెయిన్ తగ్గిందండి, డాక్టర్ వచ్చేసి నువ్వేం పని చేయొద్దు అన్నారు. సో మనకి ఎక్కువ హెవీగా పని ఉండేది బట్టలు అండ్ అలాగే గిన్నెలు తోమడం కదా. సో ఇదంతా హెవీగా ఉంటుంది వర్క్ కాబట్టి. సో తను ఇంకా తీసుకోవాల్సి వచ్చింది, తను తీసుకొని వచ్చాడు. సో చాలామంది అనుకోవచ్చు వీళ్ళు అప్పుడే వాషింగ్ మిషన్ అవసరమా, వీళ్ళకు అది ఇదని అనుకొని ఉంటారు చాలామంది, వీళ్ళకి ఎందుకు వాషింగ్ మిషన్ అని. సో ఎవరైనా ఉట్టేనే తీసుకోరండి, ఏదైనా అవసరం ఉంటేనే తీసుకుంటారు. సో మేము కూడా చాలా అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సి వచ్చింది. నేను డెలివరీ అయినప్పుడైనా తీసుకోలే, అప్పుడు నాకు ఎంత ఇబ్బంది అనిపించలేదు, కాకపోతే ఇప్పుడు అనిపించింది ఇబ్బంది, అందుకే తీసుకున్నాము. ఇది వచ్చేసి ఐఎఫ్బి కంపెనీ, చాలా మంచిదని తను అదే తీసుకున్నాడు, తనకు ఎక్కువ తెలుసు వీటి గురించి. అలా దాంట్లో బట్టలు వేసేసి మళ్ళీ మిగతా వెజిటేబుల్స్ అన్నీ ఇలా ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. సో మ్యాటర్ ఏంటంటే నేను తాలింపు చేస్తున్నది అంటే వీడియో అవుతుందేమో, వీడియో అంటే టైం పడుతుందేమో అనుకున్నా. సో కాలేదండి, అలాగే స్టాప్ అయింది. నేనేమో వీడియోకే రన్ అవుతుంది అనుకున్నా, కాలేదు, అందుకే తాలింపు చేసేది అయితే మిస్ అయింది. తాలింపు అంటే అన్ని కర్రీస్ లాగానే వేసుకోవాలి, తర్వాత అంటే ఆయిల్ పోసి తాలింపు గింజలు వేసేసి ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక మనం కట్ చేసుకున్న వంకాయలు వేసుకొని అవి మగ్గినాక ఉప్పు కారం వేస్తే సరిపోతుంది.
వండే ప్రాసెస్ చాలా సింపుల్గా, కాకపోతే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. మీరు ట్రై చేయండి. సో నేనేమో రికార్డ్ అవుతుంది అనుకున్న వీడియో అలాగే స్టాప్ అయింది, నేను చూసుకోలేదు. లాస్ట్కు వంకాయలు వేశాక అప్పుడు చూశాను. సో చూసారు కదండి, ఇప్పుడు చూసాను నేను. ఇంకా చేసేది లేక మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అన్ని కర్రీస్ లానే ఇది వంకాయ కర్రీస్ లానే. కాకపోతే ఇది ఎందుకు చాలా టేస్ట్గా ఉంటుందండి, సూపర్ అంటే సూపర్, ఇంకా నేను మాటల్లో చెప్పలేను. ఇలా కర్రీ అయ్యేలోపు నేను ఫేస్కి కాఫీ పొడి అప్లై చేద్దాం అనుకుంటున్నాను. అంటే కాఫీ పొడి ప్యాకెట్ తీసుకొచ్చుకుంటాను, తాగినప్పుడు పౌడర్ ఉంటుంది కదా, సో అది అలాగే మిగిలి గడ్డగడుతుంది. అలా వేస్ట్ చేయడం ఎందుకు, ఫేస్కి అప్లై చేస్తే బాగుంటుంది కదా అని అప్లై చేద్దామని చూస్తున్నాను. సో చూసారు కదండి, కర్రీలో ఇలా అయినాక మగ్గినాక ఉప్పు కారం తగినంత అదొక స్పూన్ వేస్తాను. ఇది టేస్ట్కి సరిపడా వేసేసి ఒక 5-6 మినిట్స్ ఉంచేస్తే సరిపోతుందండి, కర్రీ రెడీ అయిపోతుంది అంతే. ఇంకా లాస్ట్కి కొత్తిమీర కూడా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, నేనైతే ఏం వేయట్లేను. ఆల్రెడీ ఇవి లేతగా ఉన్నాయి కాబట్టి తొందరగా అయిపోయింది కర్రీ చేయడం. సో ఇలా కర్రీ చేశాక నేను చెప్పాను కదా కాఫీ పౌడర్ ఉంది, దానికి ఫేస్కి అప్లై చేసుకుందామని. దాంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసి అలాగే అప్లై చేసుకున్నాను. ఒక 10 మినిట్స్ ఉంచుకొని మళ్ళీ ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. వాటర్ ఎక్కువైనాయి అనుకో, అనుకోకుండా కాఫీ పౌడర్లో, అప్పుడు కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసి అప్లై చేసుకున్నా బాగుంటుంది, ఇంకా చల్ల చల్లగా బాగుంటుంది, కూల్ కూల్గా. నాకైతే ఈరోజు వాటర్ ఎక్కువైనాయి దాంట్లో పౌడర్లో. కొంచెంసేపు ఒక 5 కొంచెం అప్లై చేసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే గడ్డలాగా అయిపోయింది కొంచెం. దాన్ని మళ్ళీ ఫేస్కి అప్లై చేస్తే చాలా కూల్గా అనిపించింది, ఫేస్ చాలా బాగుంది. ఇలా మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. అంటే కొంచెం గ్లో వస్తుంది ఫేస్లో అయితే, నాకు అదొకటే తెలుసు. మరి ఇంకా ఇంకేమన్నా వీటి వల్ల యూజ్ ఏమన్నా ఉందా తెలియదు, అంటే కొంచెం మురికి లాంటిది కూడా ఉంటే పోతుంది. ఇలా ఫేస్ మొత్తం అప్లై చేసుకుని 10 మినిట్స్ ఉంచేసి వాష్ చేసుకున్నాను, చూసారు కదా అండి. ఇంకా నెక్స్ట్ పని వచ్చేసి గిన్నె తోమడం ఉంది. నైట్ నేను తోమలేదు, ఎందుకు తోమ పెట్టుకోలేదు కొంచెం, ఎందుకంటే నైట్ పచ్చడి పెట్టేశాను నేను. పండు మిరపకాయలు పచ్చడి అంటారు కదా, చింతపండుతో చేస్తారు, అది చేసేసరికి 11:30-12 అయిపోయింది. సో ఇంకా మార్నింగే వాష్ చేద్దామని అలాగే ఉంచిన ఎక్కువ అయిపోయినాయి. సో అలా నేను ఫ్రెష్ అప్ అయినా కొంచెం తీసుకోగానే హెల్త్ స్టాప్ వచ్చింది. హెల్త్ స్టాప్ నిద్ర వస్తే అక్కడ ఉండదు, వచ్చేస్తుంది రాగానే కాల్ రాగింది నాకు ఆగింది. ఎటుపోయినావు ఇంతేపు నువ్వు, ఎందుకు పోయినావు? నాకే రుద్దు, నాకు తెలిసే దొంగదానివే. అమ్మా నువ్వు పెడుతున్నావు కదా, నాకు నువ్వు పెడుతున్నావు కదా. ఏం బా, ఏం బా, బాగుంటే ఏంటి అడుగు వాళ్ళని, బాగుంటే ఏంటి అడుగు, బాగుంటే ఏంటి అడుగు వాళ్ళని, చెప్పమాను చెప్పమాను చెప్పండి, బాగుంటే ఏంటో చెప్పండి అను. పాలు పాలు
ఎన్నిక హాలు వచ్చా హాలు వచ్చా వచ్చారా వచ్చారా పట్టుకు వచ్చారా అలా అన్షి పాపతో ఆడుకున్నాక అన్షి పడుకుంది. సో అప్పుడు ఇంకా నేను గిన్నెలన్నీ క్లీన్ చేద్దామని వచ్చేసాను. అన్నీ ఇలా సింక్ ఉంటుంది కాబట్టి సింక్ దగ్గరనే క్లీన్ చేసుకుంటాను. నాకు ఈ సింక్ అయితే అసలు నచ్చదండి. అదేంటి స్టీల్ అయితే నాకు ఇష్టం. అది మంచిగా క్లీన్గా ఉంటుంది, కనిపించడానికి కూడా మంచిగా కనిపిస్తుంది. దీంట్లో ఏమన్నా మరకలు పడితే అసలే పోవు. ఇది మార్బుల్ కదా, అలాగే బ్లాక్ది. ఇంకా సోపు వాటర్ ఏం పడ్డా ఎంబడ తుడుచుకోవాలి, లేకపోతే అలాగే మరకలు ఉంటాయి. ఇంకా వాటర్ మంచివి కాకపోయినా కూడా మరకలు పడతాయి, వాటర్ వల్ల కూడా మార్బుల్ మొత్తం ఖరాబ్ అవుతుంది. అదే స్టీల్ అనుకో, మనం డైలీ క్లీన్ చేసుకునే ఎంబడ పోతుంది, చూడడానికి కూడా బాగుంటుంది. సో అప్పటికి టైం వచ్చేసి 12:30 అయింది. చంద వచ్చే టైం అవుతుంది, అంటే చంద 12:30కి రాడు, 1:30, 2 కూడా అవుతుంది. సో కాకపోతే 12:30 నుంచి 2 వరకు ఆ మధ్యలో వస్తాడు. ఒక్కొక్కసారి ఏమో సడన్గా వస్తాడు, ఒక్కొక్కసారి ఏమో వచ్చేసాడు. ఇప్పుడు చంద అనుకుంటా, చందే వచ్చిండు. నిన్న తీసాను, నవ్వుతున్నా ఎందుకంటే వీడియో తీస్తున్నా కదా. సో తను కూడా నవ్వుతున్నాడు లాగా అని యా అని చెప్పాను. ఇలా కిచెన్ క్లీన్ చేశాక అలాగే స్టవ్ మొత్తం క్లీన్ చేశాను. వంట అయిపోయింది కాబట్టి స్టవ్ అవన్నీ క్లీన్ చేశాక, అంటే వంట చేశాను కదా, చంద వచ్చేసి స్నానం చేస్తాడు టైలు. కాబట్టి ఈరోజు బుధవారం, అంటే ఇది మీ మధ్యలోనే చంద పాదాలు చాలా తగులుతున్నాయి ఎందుకో తెలియదు. అందుకే ప్రతి బుధవారం అంటే ఒక టబ్లో కొంచెం వేడి వాటర్ పోసేసి పాదాలు మునిగే వరకు పోసి కొంచెం పసుపు ఉప్పు షాంపూ వేసేసి ఒక 10 మినిట్స్ పాదాలు నాననిచ్చాక ఏమన్నా గోరులు ఉంటే తీసేసి మట్టి ఏదన్నా ఉంటే తీసేసి కొంచెం క్లీన్ చేస్తే బాగుంటుందండి. పోయిన వీక్ అలాగే వేసాను ఈసారి కూడా. సో ప్రతి బుధవారం అంటే 1 వీక్ వీక్లీ 1 టైం అయినా చేస్తే చాలా మంచిది. సో సండే చేసుకుంటారు ఎవరైనా టైం ఉంటే, కాకపోతే సండే రోజు తను వచ్చేసి చాలా రెస్ట్ తీసుకుంటాడు. సండే రోజు కూడా వర్క్ ఉంటుంది. సో ఎప్పుడైనా వీక్ 1 టైం కాబట్టి నేను ఈరోజు పెట్టుకున్నాను. అన్షి పాప వచ్చేసి నాకు కూడా పెట్టు అలాగా నాకు కూడా పెట్టంటుంది, దానికి తెలిసిపోయింది. పోయినసారి చేశాను కాబట్టి అది కూడా చేరి తెచ్చుకున్నాడు కూర్చున్నది. చిన్నప్పుడైతే మేము అలాగే చేసేటోళ్ళము. నా ఇంటర్ 10th క్లాస్లో డిగ్రీలో సండే వచ్చిందంటే హెయిర్కి హెన్నె పెట్టుకోవడము, అంటే ఫేస్కి అయితే ఎక్కువ ఏం పెట్టుకోకపోయేది, హెయిర్కి అయినా అలాగే కాళ్ళు చేతులు ఈ విధంగా క్లీన్ చేసుకుంటాం. నెయిల్స్ ఇట్లా చాలా నీట్గా ఉండేటి, చాలా బాగుండేటి. సో అదే ప్రాసెస్ ఇప్పుడు మా ఆయనకి చేస్తున్నాను. కొంచెం ఏంటి డిఫరెంట్ ఉంది అన్నాడు, బాగుంది, ఇలా ఎన్ని రోజులు చేయాలని అడుగుతున్నాడు. ఎలా అంటే మన ఇష్టం, మనం లైఫ్ లాంగ్ చేసుకుంటే మన పాదాలు మన కాళ్ళే బాగుంటాయి కదా, స్కిన్ బాగుంటుంది అని చెప్పాను. నీకు కష్టం కాదంటే నాకేం కష్టం, నేను ఏదైనా ఇష్టంతోనే చేస్తా, కష్టపడి ఏది చేయను అని చెప్పాను. అంటే ఇష్టంతో చేస్తే ఎంత పెద్ద కష్టమైనా అంత ఇబ్బంది ఉండదు కదా, నేను చేస్తాను చేయించుకో ఉంటాయి అని నేను అన్నాను. తనకు చేయించుకోవడం కష్టం, ఇప్పుడు మంచిగా చేతిలో కూర్చొని నిద్రపోతూ ఉంటాడు, తనకే ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఏదైనా సరే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండదు తనకి. మనిషి పాప కూడా మంచిగా ఆడుతుంది, ఇక్కడికి ఒక్కసారి నాకు చేయని చెప్తూ ఉన్నది, చూస్తూ ఉన్నది, ఆడుకుంటుంది. సో మీరు కూడా, మీకు కూడా టైం ఉంటే మీరు ఇలా చేసుకోండి, మీ పాదాలు కూడా బాగుంటాయి. ఇంట్లో ఇలా వాళ్ళు జాబ్ చేసి వస్తారు కదా, సో ఇలా చేస్తే కొంచెం ఫ్రెష్గా ఉండి ఇంకా ఎక్కువ నిద్ర పడుతుంది ఆఫ్టర్నూన్. చాలా టైమే పడుతుంది, ఒక 1/2 అవర్ దాకా పడుతుంది అండి, ఏం కాదు. మనం ఉప్పుతో చేస్తే పాపం వాళ్ళు తన కాళ్ళు అయితే మంచిగా ఉండేటి సాఫ్ట్గా, పాపం ఈ హోటల్కి వెళ్ళిన కాంచి ఎక్కువ అలా అయిపోయింది. డస్ట్ పడుతుంది, రోడ్డుకే ఉంటుంది హోటల్ వచ్చేసి, అందుకే కావచ్చు అదన్నమాట. ఒక స్టోన్ లాగా ఉంటుంది కదా, సాఫ్ట్గా ఉంటుంది అదే రాయిలాగా, దాంతో కూడా రుద్దితే క్లీన్ అవుతుంది. నేను బ్రష్ అది అలాగే ఫేస్ వాష్ చేసుకునేది ఉంటే అది కూడా అప్లై చేస్తాను. అది లేకపోతే టూత్ పేస్ట్ అప్లై చేయండి నెయిల్స్కైనా స్కిన్కైనా.
చాలా క్లీన్ ఉంటుంది, బాగుంటుంది. ఇలా ఇది 3:30కి అలా అయిపోయిందండి, అప్పుడు వాడుకున్నాడు. మళ్ళీ ఈవినింగ్ 5కి లేచాక అనిష్కి వాటర్ మిల్లన్ కట్ చేసి ఇద్దామని చేశాను. దాంట్లో అన్ని గింజలు ఉంటాయి కదా, కొంచెం మిల్ అయితే దీంట్లో అయితే తక్కువ ఉంటాయి, వైట్ వాటర్ మిలన్లో అయితే ఎక్కువ గింజలు ఉంటాయి. తీసుకున్నా కూడా దాంట్లో ఏదో ఒక గింజ ఉన్నా కూడా షీయాక్ అని తీసిపించుకొని అది తినట్లేదు. వాటర్ దాంట్లో ఉన్న వాటర్ని పీల్చుకోవడానికి ట్రై చేస్తుంది. కొంచెం లైట్గా తిన్నది, తన కోసం అని తీసుకొస్తే తను ఏది తింటుందో ఏది తినదో తెలవనే తెలియదు. ఫుడ్ కాడ అయితే చాలా కష్టం. తను నాకు తనకు నచ్చింది ఏంటంటే దానిమ్మ గింజలు అయితే చాలా ఇష్టంగా తింటుంది. పక్కన ఉంటే ఇప్పుడు వీటిని వదిలేసి అవి తినడానికి వెళ్ళింది. ఇంకా సంబార్ వచ్చేసింది కాబట్టి అమ్ముతున్నాడు వాటర్ మిలన్స్. ఇప్పుడు మళ్ళీ శివరాత్రి. సో శివరాత్రి అనగానే నాకు శివుడు అంటే చాలా ఇష్టం, ఎలా జరుపుకున్నానని డౌట్ రావచ్చు. ఇంట్లో పూజ చేసుకున్నాను, టెంపుల్కి వెళ్ళడం కుదరలేదు నాకు. అది వీడియో కూడా తీయాలనిపించలేదు, జస్ట్ ఎందుకో మనస్ఫూర్తిగా పూజ చేసుకొని వదిలేసాను. జాగారం కూడా ఏమి ఉండలే, పాప ఉండడం వల్ల అవన్నీ నాకు సాధ్యం కాదు. సో ఇదండి ఇంతవరకు, ఇది 5 వరకు అన్నమాట. మళ్ళీ 5 ఈవినింగ్ వచ్చేసి తను హోటల్కి వెళ్తాడు. మళ్ళీ అనిషికి నైట్ స్నానం చేపిస్తా, మళ్ళీ వంట చేస్తా, తనను పడుకోబెడతా, అంతే అన్నమాట వర్క్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్ మరొక వీడియోతో నేను ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్.